వెంకటగురుభ్యో నమః. రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన బంటు నేను, నాకేమి భయంగు చింతలికేటికి ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నామనంబులో మహనీయ కీర్తి విని నిన్నెదనమ్మితి జానకీపతి. కరుణానిధియై రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని శ్రియ తిరువడి గొలుతు. యోనిచ్చబచ్యుత పదాంబుజయుగ్మరుక్మవ్యామోహతస్తదితరాణి తృణాయమేని అస్మద్గురోద్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపజీ. భగవద్ రామానుజుల వారి దివ్య చరిత్రమును చెప్పుకుంటూ ఉన్నాం. మనసా పరాశర భట్టరు వారు 5 సంవత్సరముల వయస్సులోనే అద్భుతములను చూపిస్తూ ఉన్నారు. అలా ఒకసారి తండ్రి గారు తిరువాయుమళ్ళి అనుసంధానం చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు విన్నారు వీరు, నడుమార్ కడిమై అను తిరువాయుమది అనుసంధించుచుండ అందు సిరుమా మనిషిరాయ్ అనుపదం వాకర్ణించి, అయ్యా పరస్పర విరుద్ధంబులకు హరస్వ దీర్ఘత్వంబులు తేజస్తిమిరంబు పోలిక ఒక వస్తువునందు ఉండవు. ఇట్టి ధర్మద్వయంబునకు సామానాధికరణ్యం వేరీతి సంభవించునని అడుగా. సిరు మా మనిషరాయ్, మనుషులు చిన్నవారు పెద్దవారు అయినటువంటి వారు అని భక్తులను గూర్చి వస్తూ ఉంటుంది. అది చదువుతూ ఉంటే ఇది ఎలా సాధ్యమండి అని తండ్రి గారిని అడిగారట. 5 సంవత్సరాల బాలకుడే ఆయన. అంటే పొట్టి పొడుగు ఒకే దాంట్లో ఉండవు కదా, అయితే పొట్టిదవుతుంది అయితే పొడుగవుతుంది. అలాగే తేజస్సు తిమిరము వెలుగు చీకటి ఒక్కచోట ఉండవు కదా. వెలుగుంటే చీకటి ఉండదు, చీకటి ఉంటే వెలుగు ఉండదు. మరి మీరు శిరు మా అంటూ ఉన్నారు, చిన్నవారు పెద్దవారు, చిన్నవారైన పెద్దవారు, ఇది ఎలా సాధ్యము అన్నారట. అంటే నాయన విను, నీవు అనుపనీతుండవు కావున శృతి ప్రమాణంబులచే సమాధానంబు చెప్పదగదు. నీకింకా అసలు ఉపనయనమే కాలేదయ్యా, మరి నీకు వేద ప్రమాణంతో చెప్పటానికేమో కుదరదు, అయినా చెప్తా విను. ఆకారకృత హ్రస్వత్వంబును నిర్మల జ్ఞాన అతిశయ ప్రాప్త మహౌన్నత్యంబును ఒక్క ఎడ నుండందగును. అంటే ఆకారములో హ్రస్వము పట్టివారై ఉండవచ్చు, జ్ఞానమునందు పెద్దవారై ఉండవచ్చు. ఆకారం చేత పెద్దగా డాబు డాంభికము కనపడకపోవచ్చు, కానీ జ్ఞానము చేత వారు అధికులై ఉంటే వారిని సిరుమా మనిషర్ అంటారయ్యా అంటూ ఉండగానే, సిరియాచ్చాన్ అరుళాల పెరుమాళ్ ఎంబెరుమానార్ అనేడు 2 మహాదేశకులు విచ్చేయ ప్రత్యుత్థాన అభివందనాదుల వారిని సత్కరించి, ఇదిగో ఇట్టివారు సుమా సిరుమా మనిషరు అని తెలియదగునని ఆనతిచ్చే. ఇదిగో ఇలాంటి వారే, అంటే వారు ఆకారంలో చిన్నగా ఉన్నా జ్ఞానమునందు చాలా పెద్దవారు. అంటే వారికి ఆ వయస్సు చిన్న వయస్సులోనే ఊహ అలా పెద్ద ఊహ కలుగుతూ ఉంటుంది, ఆలోచన వారు అలా వేదములు తర్వాత అన్నీ కూడా అభ్యసించారు వారు అంతా. శ్రీవత్స చిన్న మిశ్య గురుండు ఆత్మీయ తనూజులకు వివాహోచిత వయ పరిమాణంబుగని సముచిత క్రమంబుగా సంయమీంద్రనింగాంచి మహాత్మా బాలకులకు కళ్యాణకాలంబు ఉపస్థితంబయ్యే అస్మత్పూర్వ సంబంధులందరూ ప్రాకృతులయ్యుండిరి. వివాహ వయస్సు వచ్చిందట బాలకులకు,
కొరత్తాళ్ళవాను రామానుజుల వారి దగ్గరకు వచ్చి అయ్యా పిల్లలకు వివాహ వయస్సు వచ్చింది, మా వారందరూ కూడా ప్రాకృత సంబంధులు, మా బంధువులలో ఎవరు ఈ వైష్ణవులు కాలేదు, కనుక ఎవరైనా తమ పాద సంబంధులు ఉంటే వారితో జరిపించండి అని చెప్పారు. అంటే మహాపూర్ణ దేశికేంద్రుల తిరువంశంబునందు అవతరించిన శ్రీ వైష్ణవులు పెక్కండ్రు గలరు, వారులు బృహచ్చరణులను విచారింప తగదు. శ్రీ వైష్ణవులు చాలామంది ఉన్నారు, పెరియనంబి గారి యొక్క వంశస్థులు వారందరూ కూడా బృహచ్చరణులు. అంటే ఆ శాఖ అది మరి అది తక్కువ ఎక్కువ మనకైతే తెలియదు, తక్కువనేమి అనుకోనవసరం లేదు అని చెప్పి వారిలో చూద్దాము అని ఒక భాగవత శ్రేష్ఠుడింటికించని అస్మత్తనయుండైన శ్రీ పరాశర భట్టారకునకు భగవత్పుత్రికలు కళ్యాణంబు చేయుందగును. అంటే కొరత్తాళ్ళు అని వెళ్ళి చెప్పారట, ఆ కుమారునకు మీ పిల్లల్నిచ్చి పెళ్లి చేయండి అని. అంటే ఆ కాలంలో ఆడపిల్లలు దొరకటము చాలా కష్టము అంటుండేవారు. మళ్ళీ తిరిగి ఈ కాలము కూడా దాదాపు అదే స్థితికి చేరినట్లు ఉంటుంది. సరే అవన్నీ కూడా వారి వారి వివాహ విషయములు, కానీ ఆయన సందేహిస్తే ఆ తరువాత రంగనాథ స్వామి అతనికి స్వప్నములో కనిపించి నీకు కొత్త సంబంధమని సందేహించిన అవసరం లేదయ్యా, నీ పిల్లలిద్దరిని కూడా ఆ పరాశర భట్టర్నకు ఇచ్చి వివాహం చేయవలసిందని అంటే ఆయన అలాగే ఆ ఇద్దరిని కూడా వారికి ఇచ్చి వివాహం చేశారు. ఇలా వారికి వివాహం అయ్యింది. ఇంకా వారి చరిత్ర అంతా కూడా వేరుగా ఉంటుంది, అక్కడ ఇంకా మనం తెలుసుకోవచ్చు. అత్తులాయమ్మగారు అత్యంత సౌఖ్యము చెందుచు నొకనాడు చెన్నుమీర కావేరియందు అవగాహనార్థము తన అత్తను తోడురమ్మనుచు విలువ పుట్టింటి వారుచు బోనకత్తెను వెంటబెట్టుగా పొమ్ము. అత్తులాయమ్మగారు పెరియనంబి గారి కుమార్తె, ఆమెకు వివాహం చేసి పంపించారు. ఆమె కావేరీ నదికి స్నానం చేయటానికి తెల్లవారుజామున చీకటిగా ఉంటుందని భయంగా ఉన్నది, అత్తగారిని తోడురమ్మన్నదట. తోడురమ్మంటే మరి అత్తగారికి అసలే పెత్తనం కావాలి కదా, ఏమమ్మా నీ పుట్టింటి దగ్గర నుంచి ఎవరన్నా ఒక దాసిని తెచ్చుకో, నేనెక్కడ నీకు పనులు చేసి పెడతాను అన్నదట ఆమె. సరే ఇంటికి వచ్చి తండ్రి గారికి చెప్పింది ఇలా అన్నారు అని. అంటే మీ అన్నగారిని అడుగు అన్నారట ఆయన. పోయి రామానుజుల వారిని అడిగితే ఆయన దాశరథి అంటే మేనల్లుడు, ఆ దాశరథిని త్రిదండ స్థాన ఆపన్నుడు భాగినీయుడు వాధూల వంశవారాసి రాక సుధాకరుడు నగు దాశరథి సూర్యం విలిచి వత్సా నీది సాధ్యుతోడంజని. తన యొక్క మేనల్లుడు వాధూల వంశం వారిది, ఆయన దాశరథి సూరి ఆయన్ను పిలిచి నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళి అన్ని పనులు కూడా చేసి పెట్టు తోడుగా అంటే వచ్చాడు ఆయన. అలా పనులన్నీ చేసి పెడుతూ ఉన్నాడు. అలా జరుగుతూ ఉండగా ఒకసారి ఆ ఇంటి అరుగున వైష్ణవులు ఇద్దరు ఒక బ్రహ్మవాదం చేస్తూ ఉన్నారంటే బాగా చదువుకున్నటువంటి వారు కనుక పరబ్రహ్మను గురించి చర్చ చేస్తూ ఉంటే వారిలో ఒకరు కుయుక్తులతో ఎదుటవారు చెప్పినటువంటిది కాదు అని అంటూ కుయుక్తులతో నువ్వు చెప్పేది తప్పు అన్నట్లుగా నిరూపిస్తూ ఉంటే అది విన్నాడట ఆయన ఈ దాశరథి. విని అది అన్యాయం సుమా, అలా కాదు అలా చెప్పకూడదు అని అంటే నీకేం తెలుసయా పనివాడివి పని చేసుకోక అన్నారు. అంటే మహాత్మా నీవు చెప్పినటువంటిది వ్యర్థవాదము, అది కాదయ్యా అలా కాదని చెప్పి మీరిద్దరు కూడా ఇలాగే కదా మాట్లాడుతూ ఉన్నారు అని బ్రహ్మతర్కం అంతా కూడా ఉపన్యసించారట ఆయన. అది ఉపన్యసించేటప్పటికి ఒకసారి వాళ్ళకి గుడ్లు తిరిగిపోయినాయి, అయ్యా తమరెవరు అని. ఆ తర్వాత మొదలయాండాన్ అంటే ముందుగా రామానుజుల వారిని ఆశ్రయించినటువంటి ఆయనట ఆయన, ఆండాన్ అనే పేరు ఆయనకి.
ముందుగా ఆశ్రయించాడు కనుక సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత ప్రప్రథమముగా వచ్చి ఆశ్రయించిన వాడు అందుకని మొదలయాండా అని అంటూ ఉన్నారు ఆయన్ని. మహానుభావ, నీ చేత ఈ పనులు చేయిస్తూ ఉన్నామా? అయ్యయ్యో ఎంత పొరపాటు అయిపోయిందని సాష్టాంగ నమస్కారాలు చేసి అతులాయమ్మ గారి మామగారు తన భార్యను కేకలేసి తోడుగా ఉంటే సరిపోయేది కదా మహాపురుష, మీ చేత సేవలు చేయించుకుంటే మా స్వరూపము నాశనం అయిపోతుంది, తమరు మమ్మల్ని అనుగ్రహించండి వెళ్ళిపోండి అన్నారట. నేనెందుకు వెళ్ళిపోతానయ్యా, మా గురువుగారు చెప్పారు కనుక నేను వచ్చి చేస్తూ ఉన్నాను అంతే, నాకేం తెలియదు పొమ్మన్నాడు ఆయన. మరల వచ్చి రామానుజుల వారిని వేడుకున్నాడు ఈ అత్తులాయమ్మ గారి మామగారు. మా స్వరూపానికే హాని వస్తుంది స్వామి, అటువంటి మహాత్ముల చేత మేము పనులు చేయించుకునేది అంటే సంతోషించి ఆయన్ని వెనక్కి పిలిపించారు. అంటే ఎందుకోసం చెప్పారు ఈ కథని అనంటే, జరిగింది అయినప్పటికీ అభిజన మదము విద్యామదము, ధనమదమేమో ఎలాగూ లేదు, ధనమసలు లేదు కదా వారికి, లౌకిక ధనము రెండూ కూడా పోవాలి అని చెప్పి అలా చెప్పితే ఆయన కూడా చేశాడు, ఆ పనులు చేసి పెట్టాడు. అలాంటి స్థితిలో ఉండాలి సుమా అని తెలియచేయటానికి ఇలా ఈ కథలు మనకి చెప్తూ ఉన్నారు. అలాగే ఆ శ్రీరంగంలో జరిగేటటువంటి ఇంకా విషయములు ఏమేమి జరుగుతూ ఉన్నవి, రామానుజార్జుడు రంగధామమునందు ఉన్నంత కురేషుడొక్కనాడు మహదుత్సవమునందు మందిరాంగణ భూమి సమార్జనమునచ్చి జలము చల్లుతరి. ఆ రంగనాథ స్వామి యొక్క ఆ ఒక ఉత్సవము జరుగుతూ ఉంటే దాంట్లో ఈయన కస్తూరి కల మొదలైనవి వాటితో శుభ్రం చేస్తూ ఉన్నాడు, నీళ్లు జల్లుతూ ఉన్నాడట. గుప్పట పుట్టంచు ధవళ యుస్త్రం వస్త్రయుగంబు ధరించి, తెల్లని వస్త్రములను ధరించి మంచి గంధము అత్తరు పూసుకొని ఇంద్రనీలమణుల యొక్క కుండలములు ప్రకాశిస్తూ ఉండగా కనక కటిసూత్ర కటకూర్మికలను దాల్చి బంగారపు మలత్రాడు ఉంగరములు ఇలా ఆభరణములు పెట్టుకొని ఒక వైష్ణవ స్వామి వస్తూ ఉన్నాడు. ఆయన మీద జల బిందువులు పడా గాలికి పోయి కొన్ని బిందువులు పడితే కూరపతిని దురూక్తులు పలికి, ఏమయ్యా కనపడతలేదా కళ్ళు ఎలా ఉన్నది, ఈ తెల్లని వస్త్రములు ధరించి నేను వస్తూ ఉంటే ఆ నీళ్లు జల్లుతావా నా మీద అని కేకలు వేశాడు. అయ్యయ్యో పొరపాటు అయిపోయింది స్వామి, చూడలేదు అన్నారు వీరు, క్షమించండి అంటే అలా ఇంటికి వచ్చాడు. కానీ మహాభాగవతాపచారం జరిగింది, వెంటనే ఆ మొత్తము పుణ్యము క్షీణించిపోయింది, ఆయన చనిపోయాడు. చనిపోయి యమధర్మరాజు దగ్గరకు పోయాడట. పోతే అయ్యా ఇక్కడ నాకేమీ ధర్మశాస్త్రముల్లో నీకు సంబంధించి శిక్ష వేయటానికి ఇక్కడేం లేదు, ఓ మళ్ళీ ఆ శ్రీరంగానికి వెళ్ళిపో, ఆ రంగనాథ స్వామి దగ్గరకు పో, ఆయన ఏం చెబుతాడో మాకు తెలియదు అంటే ఆ జీవుడు తిరిగి వచ్చేశాడు. ఆ వైష్ణవుడు భూమి కరుగుదించిన వేళ అతని కాయము దగ్ధమయ్యే, చనిపోయాడని చెప్పి బంధువులందరూ కూడా దుఃఖపడిపోయి అతన్ని తీసుకుపోయి అగ్ని సంస్కారం చేసేసారు, తగలబెట్టేశారు. అక్కడికి వచ్చేటప్పుడు శరీరం లేదు. పారావత శవము పడి ఒక్క ఎడనున్న చూసి, ఒక పావురము అలా చనిపోయి ఉంటే దాని లోపల ప్రవేశించాడు ఈ జీవుడు. ప్రవేశించి జాతి స్మరణముంది రంగధాముని గోపురమునందు వసించి, ఆ గోపురం మీద నివసిస్తూ ఉన్నాడు. పూర్వపు స్మరణ ఉన్నది, జలము మేత చాలించి ఆ నీరు ముట్టడం కానీ మేత తినటం కానీ లేకుండా అనుతాపంతో ఉన్నాడు. ఒకనాడు స్వామి ఉత్సవమున యతిరాజు కూరేశుడు ఆర్జవరుల గూడి ఏ తేరా, ఒక రోజున ఆ కూరత్తాళ్వాను రామానుజుల వారు ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు. అలా వస్తూ ఉంటే అట్లు పారావతము చరణ కమలముల ఎందుబడి, అది కదలకున్న ఆ కురేశుల యొక్క పాదముల మీద పడి కదలకుండా ఉన్నది, ఎంత తోసినా పోవటం లేదు.
సూచి విస్మయమందిరి. అంటే ఏమిటిది ఆశ్చర్యంగా ఉన్నది, వెళ్ళిపోదేమిటి, ఎందుకు ఇలా పడి ఉన్నది అని అనుకుంటూ ఉంటే, అపరాధముచ్చితిమని మీరు ముమ్మారు పలికిన కానీ ఈ పక్షులు ఎవదు. అంటే రామానుజులు వారు చెప్పారట, నీ అపరాధమును క్షమించాను క్షమించాను క్షమించానని చెప్పవయ్యా, మూడుసార్లు చెప్పు అప్పుడు లేస్తుంది అని. అంటే అలాగే పలికాడు ఆయన. అంత పక్షి రూపముద్భాసి అక్షయానందమై రాహు విముక్త చంద్ర ప్రకాశమైన యొక్క దివ్య విగ్రహం అతడు చెంది. వెంటనే ఆ శరీరమును విడిచిపెట్టేసి ఒక దివ్య స్వరూపాన్ని ధరించాడు. దివ్య రూపాన్ని ధరించి ఒక పరమ వ్యోమయానము శ్రీ వైకుంఠలోకమునకు తీసుకుని పోయేటటువంటి ఒక విమానమునందు కూర్చొని వారికి నమస్కరిస్తూ ఇలా చెబుతూ ఉన్నారట, అయ్యా సర్వజ్ఞుడి యతి సార్వభౌముడు. ఆ సర్వజ్ఞులు, సుమా ఈ రామానుజుల వారు ఈయనకు అన్నీ తెలుసు, ఈయన దయతో ఇలా చెప్పాడు, నేను మీ ఎడల అపరాధం చేశాను స్వామి, ఒకప్పుడు తమరు కళ్ళాపి జల్లుతూ ఉంటే నీళ్లు మీద పడింది అని దురుక్తులు నోటుకొచ్చినట్లుగా పలికాను, కావించి నరకముగాంచి నరకానికి వెళ్ళిపోయా ఆ పాపము, ఏముని కన్ముగి నిల్వ అతడు తన్నని నిట్లు పరమ భాగవతు నిపాల నీవు అపచార పడితిది అది సహింపడు హరి, తద్దాస దండము తగదు మాకు. అతని శరణుందుమని యముడనియకాన నిన్ను శరణుంది అఘశాంతిని ఏడుగంటిని. అయ్యా ధర్మశాస్త్రములో ఎక్కడ కూడా దీనికి నిష్కృతి కనిపించదు, మీరే దిక్కు అని చెప్పి వస్తే మీరు క్షమిస్తేనే ఇలా నా పాపం పోతుందని చెప్పాడు యముడు. ఇప్పుడు నా పాపం పోయింది, నాకు మోక్షధామము లభిస్తూ ఉన్నది స్వామి అని చెప్పి నమస్కరించి వెళ్ళిపోయాడట. ఏవో భాగవత అపచారము, ఇంత చిన్న పనికే ఇలా జరిగింది కనుక గుర్తుంచుకొని భాగవతుల ఎడ అపచారము చేయకండి అని మనకి తెలియచేస్తూ ఉన్నది, మన ఇలా శిక్షిస్తూ ఉన్నటువంటిది సుమా. ఇది తెలుసుకోవలసినటువంటి విషయము. ప్రత్యక్ష వైకుంఠ పదమునందొకనాడు యతిరాజు మఠమునందలరుచుండ సాత్వికుండొక్కడా సంయమీంద్రుని చూచి వైష్ణవుండెట్లుండవలను పొడమినని అడిగిన అతడతనికిట్లనియను. శ్రీశైలారి అనంతార్యు తెలియమనుచును. ప్రత్యక్ష పరమపదములో శ్రీరంగధామమునందు రామానుజుల వారు ఇలా శిష్యగణంతో వేయించేసి ఉండగా ఒక సాత్వికుడు, ఒక భక్తుడు వచ్చి, అయ్యా వైష్ణవుడు ఎలా ఉండాలి అంటే కొన్ని లక్షణములు తెలియచేస్తారా, అలా ఉండటానికి మేము ప్రయత్నం చేస్తాము అన్నాడు ఆయన. అంటే చెప్తానయ్యా, తిరుమల వెళ్ళు, అక్కడ అనంతార్యులు ఉన్నారు, ఆయన అడిగితే చెప్తాడు, బో నేను పంపించానని చెప్పు అని చెప్తే ఆయన వెళ్ళారు. ఆయన ఆర్య వైష్ణవ లక్షణం వానతి మువీని కనిబల్కా. అయ్యా వైష్ణవుడు ఎలా ఉండాలి, ఆ లక్షణములు ఏమిటో మాకు చెప్పండి అని అడిగాడు. అడిగితే అలాగే ఉండు అని చెప్పి అతను అక్కడ ఉంచితే ఉన్నాడు. బ్రహ్మచారుల పంక్తి భక్తమిడినా, బాలకులు బ్రహ్మచారులు వారికి భోజనాలు పెడుతూ ఉంటే రా నువ్వు కూడా రా అన్నారట. అంటే మెదలకుండా పోయి అక్కడే కూర్చొని భోజనం చేశాడు. మరునాడు అధ్యాపకుల పంక్తి అతనికి వెట్టింప. ఆ తర్వాత రోజు అధ్యాపకులు వేద పారాయణ చేసేటటువంటి వారి పంక్తిలో కూర్చోబెట్టి ఆరగింపు చేశాడు. తినవయ్యా అని అంటే అక్కడ కూర్చొని తిన్నాడు. మూడవ దినమందు ముదము చెంది గోపసుతులందు కృష్ణుని కొలది బ్రహ్మవిత్తముల పంక్తి నడుమను వేట్కనతని నుంచి అచ్చటత ఆరగించెను. ఇక మూడవ రోజు బ్రహ్మవిత్తములట అంటే పరబ్రహ్మ యొక్క
విషయము తెలిసిన వారు బ్రహ్మజ్ఞానులు. ఈ వీరికి ఇక్కడ ఒక ఉపమానం చెబుతూ ఉన్నారు. గోపసుతులందు కృష్ణుని కొలది. గోపబాలకుల మధ్యలో శ్రీకృష్ణస్వామి చల్దులు ఆరగించాడు. మహాభాగవతమునందు ఆ ఘట్టం వస్తూ ఉంటుంది. వారందరూ కూడా చద్ది మూటలు తీసుకొని పోతూ ఉంటారు. ఒకరోజు మనమందరం కూడా ఇంటి దగ్గర మంచి మంచి పదార్థములు వండించుకొని పోయి మనమంతా కలిసి తిందాము అని చెప్పి అనుకున్నారు. ఆ సాయంకాలం వెళ్ళకొచ్చి చెప్పారు. రెండవ రోజు అనేక పదార్థాలను వండించి తెచ్చుకున్నారు. వాళ్ళందరూ కూడా తెచ్చుకొని ఒక చోట కూర్చొని భోజనం చేశారట అందరూ కూడా. శ్రీకృష్ణస్వామి వారిని కేకేస్తూ ఉన్నాడు, రండయ్యా మనమందరం కూడా భోజనం చేద్దాం. ఎండన్ మ్రగ్గి తిరి ఆకటంబడి తిరి ఇంకేలా విలంబింపగా రెండు బాలకుల చల్ది గుడువన్ రమ్యస్థలం ఇక్కడ ఈ దండన్ క్రేపులు నీళ్లు ద్రాగి ఇరవందన్ పచ్చికల్ మ్రేయుచున్. ఇదిగో ఇక్కడ చల్లని నీడ, చెట్టు నీడ ఉన్నది, ఈ ప్రక్కనే నీళ్లు ఉన్నాయి, ఆ పక్కన మేత ఉన్నది. చక్కగా ఆ మేత తిని నీళ్లు తాగి ఈ దూడలు ఇలా ఉంటాయి, మనం భోజనం చేద్దాం రండి అని చెప్పి అందరినీ పిలిచారట. శ్రీకృష్ణస్వామి పిలిస్తే చుట్టూ కూర్చున్నారు వాళ్ళు. వచ్చి ఆకులు రాళ్ళు గుండ్రనివి పద్మములు పత్రములు ఇలాంటివన్నీ కూడా కంచాలుగా పెట్టుకొని కూర్చున్నారు. ఈ తెచ్చినవి అన్నీ కూడా ఒక్క చోట పోసి పదార్థాలు వడ్డిస్తూ ఉన్నారు. అందరూ చుట్టూ కూర్చున్నారు. ఒక పద్మము యొక్క రేకులలాగా చుట్టూ తిరిగి కూర్చుంటే మధ్యలో నిలబడి ఉన్నాడు శ్రీకృష్ణస్వామి. బోర ఒక కొమ్ము ఉంటుంది, అది చక్కగా నడుముకు కట్టాడు. పచ్చని వస్త్రం ఒకటి నెమలి పించం పైన ఉన్నది, వేణువు కూడా దాంట్లో దూర్చాడు. మేగడ పెరుగుతో కలిపినటువంటి ఒక ముద్ద దానినేమో చేతిలో పెట్టుకున్నాడు. రెండవ చేతిలో ఊరగాయలు వేళ్ల సందును పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఒక చేతితో తీసుకొని తింటూ మధ్య మధ్యలో ఊరగాయలు కొరుక్కుంటూ ఉన్నాడు. అలా చతుర్భుజుడై యజ్ఞభోక్త కృష్ణుడు అమరులు వెరగంద శశవంబు మెరసి చల్ది గుడిసే. యజ్ఞభోక్త భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం అంటూ ఉన్నాడు గీతలో. రాజసూయ వాజపేయ పౌండ్రక ఎన్నో విధాలైనటువంటి పుండరీకాది యజ్ఞములన్నింటినీ కూడా ఆ ఫలములను ఆరగించేటటువంటి వాడాయన. దేవతల యొక్క శిరస్సుల యందు ఉండి, అంటే తానే గొప్పగా ఉండి ఆరగించేటటువంటి ఆ స్వామి శైశవంబు మెరసి ఆ బాల్యములో ఈ బాలకుల మధ్యన కూర్చొని ఆరగించాడట. ఏమయ్యా ఇది ఏమిటి అంటే, నిత్యముక్తులు నిత్యసూరులతో కలిసి సహబ్రహ్మణ విపశ్చిత, ఈ జీవుడు పోయి అలా పరబ్రహ్మతో కలిసి అనుభవిస్తాడు సుమా సుఖాన్ని ఆనందాన్ని అని తెలియచేస్తూ ఉన్నది అని అంటారు పెద్దలు. బ్రహ్మవిత్తములు అంటారు వారిని, పరబ్రహ్మను తెలుసుకున్నటువంటి వారు. అలాంటి వారి పంక్తిలో కూర్చోబెట్టాడట మూడవ రోజు. అక్కడ కూర్చున్నాడు, ఒకటి తక్కువ అనుకోలేదు, ఒకటి ఎక్కువ అని అనుకోలేదు. ఆ రాత్రి జరగా అహర్ముఖం నలేచి అచ్యుతాజ్ఞా విధులాచరించి, ఆ మూడు రోజులు అయిపోయింది. ఆ తరువాత రోజు అచ్యుత ఆజ్ఞా విధులు అంటే పరమాత్మ యొక్క ఆజ్ఞ, ఆజ్ఞా కైంకర్యములు అంటారు వాటిని. ఏమిటివి? గురు పరంపరాపూర్వకముగా ద్వయమును ఉచ్చారణ చేస్తూ నిద్రలేవటము, కాలకృత్యములు తీర్చుకోవటము, సర్వేశ్వరుని యొక్క దివ్య చరిత్రలు ఉన్నటువంటి వాటిని అనుసంధానం చేసుకోవటము, అలా కార్యక్రమములన్నీ కూడా పూర్తి చేసుకున్నాడు. దాదాపుగా ఇప్పుడు స్తోత్ర రత్నము ఎక్కువగా పారాయణ చేసుకుంటూ ఉండేవారు అందరూ కూడా యామనముందుల యొక్క స్తోత్ర రత్నాన్ని రామానుజుల వారు పారాయణ చేస్తూ ఉన్నారని అందరూ చేసేవారు ఆ కాలంలో. అలా చేసుకున్నారు ఆయన. ఆయన తర్వాత అడిగారు ఆయన్ని, అయ్యా ఎలా ఉండాలి వైష్ణవుడు అంటే, సైంధవ ఘన బక చరణాయుధములట్లు వత్స నీవలెనుండవలెను వైష్ణవుడు. సైంధవము అంటే లవణము ఉప్పు,
బకము అంటే కోడి, కొంగ చరణాయుధము కోడి, ఇలా ఉండాలి సుమా, నీ వలే తర్వాత నీ ఇలాగా ఉండాలి అని చెప్పి పో వెళ్ళి ఆ గురువుగారిని అడుగు ఆయన చెప్తారన్నారట. మళ్ళీ వచ్చాడు ఇక్కడికి. మరి ఏం తెలిసింది ఇప్పటికి? ఇలా ఉండాలి అంటే తెలియలేదు. మళ్ళీ వచ్చి ఆ రంగధామము వచ్చి మరలా రామానుజుల వారిని అడిగారు. అయ్యా, ఆయన ఏం చెప్పలేదండి. ఏంటి అయ్యా, అక్కడ జరిగిన వృత్తం ఏమిటో చెప్పు. ఏం జరిగింది అసలు అంటే, ఇదిగో ఇలా జరిగింది, నేను పోతే మొదటి రోజు బాలకుల పంక్తిని కూర్చొని సాపడమున్నారు, భోజనం అక్కడ చేశాను. రెండవ రోజు అధ్యాపకులు వేదపాఠము చదివేటటువంటి వారి పంక్తిలో కూర్చోబెట్టారు, అక్కడ కూర్చొని తిన్నాను. మూడవ రోజు బ్రహ్మవిత్తముల యొక్క పంక్తిలో కూర్చోబెట్టారు, అక్కడ తిన్నాను. ఆ తర్వాత రోజు ఇలా చెప్పారు, సైంధవము బకము కొంగ చరణాయుధము కోడి, ఇలా ఉండమన్నారు స్వామి. నీలాగా అన్నారు తర్వాత నాలాగా ఉండమన్నారు, నాకేం అర్థం కాలేదు అన్నారట. అంటే ఈ సూక్తులకి చెబుతూ ఉన్నాను, వినవయ్యా. వర కృపారసపూర్ణ వాంగ్మనఃకాయుడై సైంధవమట్లుండు సాత్వికుండు. కృపారసము దయ కలిగి ఉండాలి. ఈ దయ వాక్కునందు, మనస్సునందు, కాయమునందు, మూడింటి యందు దయ చూపించాలి. అంటే మాటలలోనూ దయ కలిగిన వాడై ఉండాలి, మనస్సులో కూడా దయ కలిగి ఉండాలి ఇతరుల యందు, శరీరమునందు కూడా. త్రికరణముల చేత దయ కలిగి ఉండాలి. అన్నింటి యందు దయ కలిగి ఉండటమే ఉప్పులాగా ఉండటము అని. అంటే ఉప్పు దేంట్లోనైనా కలిసిపోతుంది, అలాగే నీవు కూడా దయతో, ఆ దయ అనేటటువంటి రసము ఉండాలి నీకు. అది అలా ఉండటమే వైష్ణవ లక్షణము అన్నారు. మొదటిది పరదుఃఖ దుఃఖిత్వము. ఇతరులు బాధపడుతూ ఉంటే ఓర్వలేక వారికి వీలైనంత ఆ దుఃఖాన్ని పోగొట్టే ప్రయత్నం చేయటమే మొదటిది లక్షణము, వైష్ణవ లక్షణమయ్యా ఇది. ఇక ఒక దివ్య దేశమందుండి యుజీవించు సరసిని బకమట్లు సజ్జనుండు. కొంగ అంటే ఏం చేస్తూ ఉంటుందంటే, ఒక చెరువు దగ్గరే ఉంటుంది అది ఎప్పుడూను, ఒకే చెరువు, ఆ చెరువులోనే ఉండి తన ఆహారం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాగే ఇతడు కూడా ఒక దివ్య దేశంలో ఉండాలి. పరమాత్మ ఆలయం ఉన్నటువంటి ఒక దివ్య దేశంలోనే ఉండి ఆ పరమాత్మని సేవిస్తూ అక్కడే ఉండాలి సుమా. ఇలా ఉండటము కొంగయై పోలే, కొంగవలే అని దీని అర్థము. ఇక సారతమార్థైక సంగ్రహం వనరించు చరణాయుధమున్నట్లు సత్తముండు. అర్ధ సంగ్రహము. కోడి ఏం చేస్తూ ఉంటుందంటే, ఒక గుట్ట ఉంటే దాన్ని కాళ్ళతో చిమ్మేస్తూ ఉంటుంది. కాళ్ళతో చిమ్మి పారేసి తనకి కావలసినటువంటి ఆహారాన్ని ముక్కుతో తీసుకుంటూ ఉంటుంది. అలాగే ఆచార్యుడు గురువుగారు ఏదైనా చెబుతూ ఉంటే ఏది చెప్పినా ఇంకా 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 తర్కించి 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 ఆ విషయాన్ని రాబట్టుకోవాలి. ప్రశ్నలు వేసి అలా సారతమమైనటువంటి అర్థము వచ్చే వరకు కూడా అలా ప్రశ్నిస్తూనే ఉండాలి సుమా. మనకి శాస్త్రములన్నీ కూడా చెబుతూ ఉంటాయి, నిస్సారము, సారము, సారతరము, సారతమము అంటారు. అంటే పరమాత్మ యొక్క సంబంధము కానటువంటివన్నీ కూడా నిస్సారమైనటువంటి వట, సారము లేనివే. అది ఎంత గొప్ప గ్రంథములైనా సరే, దీనికి చక్కగా ఉదాహరణ పోతన గారు చెప్పినటువంటిది, హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళి సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తి వెలుంగుందు. హరినామస్తుతి చేసేటటువంటిది హిమాలయ పర్వతముల యందు ఉన్నటువంటి ఆ తెల్లని హిమాలయ పర్వతముల యందు కింద నీడ కూడా కనిపించే నీళ్లు కలిగిన మానస సరస్సు, దానిలో బంగారు పుష్పములు, ఆ పైన తెల్లని హంసలు
ఉంటే ఆ దృశ్యము చూడటానికి ఎంత ఇంపుగా ఉంటుందో అంత ఇంపుగా ఉంటుంది సుమా. పరమాత్మ యొక్క గాథలు అది లేనటువంటివి. చిలప చిలుపు నీళ్ళ దగ్గర కాకులు కా కాని అరిచినట్టు ఉంటుంది అంటారు ఆయన. అది సారము కాదు, అది బాహ్యము. అలా ఇక సారము అని అంటే పరమాత్మ యొక్క చరిత్రలను తెలిపేటటువంటిది, సారమైనటువంటిది. దానిలో వేదములు సారము. ఈ వేదముల యందు సార తరమైనటువంటిది. అసారము అల్పసారము సారం సారతరం త్యజేత్ భజేత్ సారతమం శాస్త్రం రత్నాకరైవ అమృతం అని మనకు తెలియచేస్తూ ఉన్నారు. దీంట్లో అసారము మొదటిది అంటే సారము ఏమీ లేనటువంటిది. అది ఏమిటంటే అసార శబ్దేన ఐహిక ఆముష్మిక ఐశ్వర్య ప్రతిపాదకాంశ. అసార శబ్దముతో ఏం చెప్తూ ఉన్నారు అంటే ఐహికము ఆముష్మికము అంటే ఈ లోకములో ఐశ్వర్యములు, పరలోకము అంటే స్వర్గాది లోకములను తెలియచేసేటటువంటి శాస్త్రములన్నీ కూడా అసారములైనవి, సారములైనటువంటివి సుమా. అల్పసార శబ్దేన ఆత్మప్రాప్తి తత్సాధన ప్రతిపాదకాంశ. ఇక అల్పసారము కొంచెము సారం అన్నది ఏమిటనంటే ఆత్మప్రాప్తి. కేవలము ఆత్మానుసంధానము మాత్రమే చేసుకుంటూ ఉంటే దాన్ని తెలియచేసేటటువంటి శాస్త్రములన్నీ కూడా సారము, అల్పసారము అని అంటారు. సార శబ్దేన పరమాత్మ ప్రాప్తి తత్ప్రాపక భక్తి ప్రతిపాదక అంశ. ఒక సారమైనది ఏమిటనంటే పరమాత్మను చేరటానికి భక్తి, ఆ భక్తిని తెలియచేసేటటువంటిది కదా. సార తరశబ్దేన అనుభవ పరీవాహ రూప స్వార్థ కైంకర్య తత్సాధన ఆత్మసమర్పణ ప్రతిపాదకాంశ. సారతరము అనే దాంట్లో తెలియచేసేది అనుభవ పరీవాహ రూపము అంటే తను అనుభవిస్తూ ఉండి స్వార్థ కైంకర్యము తనకి కూడా ఆనందాన్ని కల్పించేటటువంటి కైంకర్యము పరమాత్మకు చేస్తూ ఆత్మసమర్పణ చేయటానికై చెప్పేటటువంటి శాస్త్రములన్నీ కూడా సారతరము అని చెబుతూ ఉంటారు. ఉక్తార్థపరత్వే సారతమ శబ్దేన పరార్థ కైంకర్య తత్సాధన సిద్ధోపాయ ప్రతిపాదకాంశ్చ ఉచ్యతే. ఇక సారతమము ఏమిటనంటే పరార్థము, కేవలము ఆ భగవంతుని చేత వరింపబడి ఆ పరమాత్మకే ఆనందాన్ని కల్పించేటటువంటి యొక్క సిద్ధోపాయము, పరమాత్మని ఆశ్రయించినటువంటి వారు వారిని గూర్చి అలాంటివి తెలియచేసేటటువంటి దానిని సార తమము అని చెబుతారు సుమా. ఇది సారతమ అర్థము వచ్చే వరకు కూడా అలా తర్కిస్తూనే ఉండాలి ఆ గురువులను అని అన్నారు. ఈ సారతమ అర్థము ఏది వస్తుందో తర్వాత మరలా తెలియచేస్తారు మనకి. అందుకే ఇక్కడ ముందు దానిని చెప్పి ఆ వెంటనే ఆ సార తమమైనటువంటి అర్థాన్ని తెలియచేసే విషయాన్ని కూడా మనకి ఇక్కడ అనుగ్రహిస్తారు. ఇది సుమా కోడి చేసేటటువంటి పని. ఇది అలా గుట్టను అలా తన కాళ్ళ చేత తవ్వి తవ్వి సారతమాన్ని లాక్కొని ఉన్నట్లుగా మనం కూడా ఆ పని చేయాలి. ఆచార్యులు కానీ ఎవరు చెప్పినా సరే, చెప్పినటువంటి వారు ఎవరు చెబుతూ ఉన్నా దానిని సారతమమైనటువంటి అర్థాన్ని గ్రహించాలి. అప్పటి వరకు తర్కిస్తూనే ఉండాలి. ఏదో అతి సామాన్యమైన విషయాలకే సామాన్యంగా లోబడిపోతూ ఉంటుంది లోకం. లౌకికమైనటువంటి సంపదలకు,
పుత్రులు, పశువులు, అన్నము ఇలాంటి వాటి కోసమై లోకం ముందే పడిపోతూ ఉంటుంది. దానికోసమై భగవంతుడిని కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు. అది చాలా సారహీనమైనటువంటి సుమ అని తెలియచేస్తూ ఉన్నారు. ఆ తరువాత దురభిమానాత్యంత దూరస్థితిని చెందు వసుధనీ పోలిక వైష్ణవుండు. దురభిమానము అంటే నాయంతటి వాణ్ణి ఇక్కడ కూర్చోబెడతారా, ఈ బాలకుల పంక్తిలో నా భోజనాలు అని ఎక్కడ కూర్చున్నా ఒకటే, బ్రహ్మవిత్తముల మధ్యనైనా ఒకటిగానే భావించి ఎలా ఉన్నాడో అలా ఉండటం సుమ వైష్ణవ లక్షణము అని చెప్పారు. ఇలా చెప్పారు. ఆయన తెలుసుకున్నాడు, ఇది వారికే కాదు మనందరికీ కూడా ఈనాటికి తెలుసుకోవలసినటువంటి అంశములు ఇవి అని అర్థము. ఒక వత్సరం పైన నుపవసించని వానికి రహస్యార్థమే విడుకుమనుచు తన గురుడనిగాన తనకు అపవిత్రము కూరేశునకునైన సారతమము చరమార్థం ఎరిగింప సంయమీంద్రుండు సంశయించినా. ఇదిగో ఇప్పుడు సారతమమైనటువంటి అర్థము ఏమిటయా? సారతమమైన అర్థము అని అంటే చరమ శ్లోకము యొక్క అర్థము. మిగిలినటువంటివి సారము, సారతరము, అసారము, అల్పసారము అయినటువంటివే. ఈ చరమ శ్లోకములో ఉన్నటువంటి యొక్క అర్థము సారతమము సుమా. దానిని ఒక సంవత్సరమైనా సరే పరిచర్య శుశ్రూష గురువుగారిని చేసి గురువుగారికి చేసి సంపాదించుకోవాలి, అలా చేయని వానికి నీవు తెలియ చెప్పవద్దు అన్నారు. ఎవరు? తిరుక్కొట్టూరిన అంబిగారు. ఆయన చెప్పినటువంటి అష్టాక్షరి మహామంత్రాన్ని గోపురం ఎక్కి చెప్పారు రామానుజుల వారు, కానీ చరమశ్లోకము యొక్క తాత్పర్యము చెప్పారు ఆయన. అది తెలుసుకోవాలి అంటే శుశ్రూష చేయవలసినది. తెలుసుకోవలసినటువంటి వాటిల్లో, జ్ఞాన సంబంధమైన వాటిల్లో ఇది సారతమమైనటువంటిది. ఇదే శ్రీవచన భూషణము అనేటటువంటి గ్రంథము పిల్లలోకాచార్యులు వారు అనుగ్రహించారు. దానికి మీమాంసా భాష్యము అని సంస్కృతంలో ఒక వ్యాఖ్యానం ఉన్నది. అలాగే ఇంకా పెద్ద పెద్ద అరుంభదములు కూడా ఉన్నవి. చాలా అంటే విశేష వ్యాఖ్యలు అని అర్థము వాటిలో. చాలా పెద్ద గ్రంథం అది. ఆ గ్రంథాన్ని ప్రకటింపు చేసినటువంటి వారు పూర్వకాలంలో ఉన్నదానిని చాలా విశదతమముగా ప్రకటింపు చేశారు శ్రీ 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 త్రిదండి రంగ రామానుజీయర్ స్వామి వారు, కాకినాడ వారు. అలాగే భగవద్ విషయములు కూడా చాలా పెద్ద కోశములు వేయించారు. అవన్నీ కూడా పెదముత్తి వారు సప్తాహానికి వెళ్ళినప్పుడు సీతారాం గురుగారికి ఇచ్చారట. వారు తీసుకొచ్చి నాకు అనుగ్రహించారు గ్రంథాలన్నీ కూడా. అవన్నీ తీశాను, చదువుకున్నాను. ఆ తర్వాత మీమాంస భాష్యములో ఒక చోట ఉన్నది ఏమిటనంటే విషదతరాభ్యాం భక్తి ప్రపత్తిభ్యాం విలక్షణ విషదతమ మోక్షోపాయం చరమశ్లోకేన ప్రతిపాద్యతే అని ఒక విషయాన్ని అక్కడ తెలియజేశారు. విషదతరమైనటువంటి భక్తి ప్రపత్తుల కంటే విలక్షణమైనటువంటి విషదతమ మోక్షోపాయము చరమశ్లోకము చేత చెప్పబడినది అన్నారు. ఇక్కడ భక్తి ప్రపత్తి సరే, మనం మామూలుగా లోకంలో వాడుకుంటూ ఉంటాం భక్తి అని అంటే అష్టాంగ యోగముతో చేసేది అని, లేదా శ్రవణ కీర్తనాదులతో చేసేది. ప్రపత్తి అని అంటే ఆరు అంగములతో కూడినది, పరమాత్మని ఆశ్రయించి చేసేది అని చెప్పుకుంటాం. ఈ రెండింటికంటే విలక్షణమైనటువంటి ఒక ఉపాయము, శ్రేష్టమైనటువంటి ఉపాయం అది చరమశ్లోకము చేత చెప్పబడినది. ఈ చరమశ్లోకము యొక్క అర్థము అంత గంభీరమైనటువంటిది. మరి ఇది ఏమిటనంటే అక్కడేమీ వివరించలేదు. తర్వాత ఇప్పటికీ కూడా ఈ యొక్క అర్థాన్ని, చరమశ్లోకము యొక్క అర్థాన్ని, విశేషమైనటువంటి అర్థాన్ని ఏ పుస్తకములలోనూ కూడా రాయలేదు.
అది ఆచార్యుడిని ఆశ్రయించి తెలుసుకోదగినటువంటిది మాత్రమే. నేటి వరకు అలాగే వస్తూ ఉన్నది. చాలా గొప్పది ఇది. మరి ఆ దైవానుగ్రహంతో ఒక స్ఫురణ కలిగింది. ఇది ఏమిటి అని చెప్పి రఘునాథాచార్య స్వామివారికి వరంగల్ స్వామివారు, ఆయన వైష్ణవ లోకంలో చాలా గొప్పవారు, ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం. చాలా గ్రంథాలన్నీ కూడా అనుగ్రహించారు ఆయన, భాష్యాలు, ఉపనిషద్ భాష్యాలు, అలాగే శ్రీభాష్యం కూడా శృత ప్రకాశికతో కలిపి మొదటి సూత్రానికి ఆయన అనువాదం అనుగ్రహించారు. ఒక 5-6 భాగములతో ఉన్నట్లు ఉన్నది. 4వ అధ్యాయం చివరిదాన్ని కూడా వారు తెలిగించారు. ఏమిటి విషయమునంటే, ఇంతకీ వారికి ఫోన్లో నెంబర్ చూసుకొని అడిగాను, స్వామి దీని అర్థం ఇదేనా అని. అంటే ఆయన, ఎవరయ్యా నువ్వు, ఏం చేస్తుంటావు అసలు, ఇవన్నీ ఫోన్లో చెప్పేదా అన్నారు. అయ్యా వస్తా తమ సన్నిధికని వెళ్ళాను. వెళ్తే నీకు ఎలా తెలిసింది అసలు ఇది అన్నారు ఆయన. ఎలా తెలిసిందంటే, స్వామి మరి ఇదిగో ఇలా కొన్ని కొన్ని ఇలా తెలుస్తూ ఉన్నాయని చెప్పి ఇంకా చాలా విషయాలు చెప్పాను, చెబితే ఇది ఎక్కడా కూడా లేదయ్యా, చాలా సత్య విషయం ఇది, నీకు అర్థమైంది, చాలా సంతోషం అని చెప్పి అక్కడ సభ్యత్వాన్ని తీసుకుని వారి పుస్తకాలు ఇచ్చారు. అలా వస్తూ ఉండమన్నారు. వెళుతూ ఉన్నాను వారి సన్నిధికి. అలా సర్వేశ్వరుడే, ఆచార్యుడై తెలియచేసినటువంటి విషయం ఇది. అంత గుహ్యతమము అంటారు, చాలా రహస్యం ఇది. ఈ చరమ శ్లోకార్థము ఎక్కడా కూడా లేదు. అందుకని ఇది శుశ్రూష చేసి మాత్రమే తెలుసుకోవాలి. సంవత్సర కాలం చేయమన్నారు అని అంటే పూరతాళ్ళు అని అన్నారట. అంతా నా వల్ల కాదయ్యా, అంటే నెలకి ఒక్క నెల మాత్రమే నేను చేయగలుగుతా, దయచేసి నన్ను అనుగ్రహించండి అని ఒక నెల ఉపవాసం చేసి వారి నుంచి అర్థాన్ని గ్రహించారు కోరతాళ్వాన్. తర్వాత దాశరథి, వారికి ఏమన్నారంటే, నీవు వయస్సులో ఉన్నవాడివి కదా, ఈయనంటే వయసులో పెద్దవాడు, ఓ నువ్వు అసలు గురువుగారి దగ్గరికి వెళ్ళు, ఆయన దగ్గరే తెలుసుకోమన్నారట. 6 నెలలు శుశ్రూష చేశాడు అక్కడ ఆ మొదలయ్యాండాన్. ఆ తరువాత వారు ఓ ఎళ్ళు ఎతిరాజులే చెబుతారులే అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత ఆయన కూడా ఈయనకి ఉపదేశం చేశారు. ఎంత కష్టముగా ఉండేదో పూర్వకాలము ఈ భక్తి కానీ విజ్ఞానము కానీ ప్రపత్తి కానీ వాటి అర్థాలు కానీ తెలుసుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది. అప్పటికి గ్రంథాలు లేవు, అలాగే చెప్పేవారు కూడా అంత తేలిగ్గా చెప్పేవారు కాదు. ఇప్పటి వారికి శాసించి మరీ చెప్పించుకుంటున్నారండి. చెప్పించుకోవటానికి కూడా శాసనం అలా తయారైపోయింది లోకము. కానీ ఆ శ్రీకృష్ణస్వామి చెప్పింది కనపడతల, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని చెప్పాడు ఆయన. నీకు చెబుతారయ్యా, వారు పెద్దలు జ్ఞానులైనటువంటి వారి దగ్గరకు పో, వారి సేవ చేయి. అలా వినటమే చాలా గొప్ప అనే స్థితిలోకి చేరిపోయింది లోకము. ఇలాంటి స్థితి తారుమారు అయిపోయింది కనుకనే ఏ ఒక్కదానికి కూడా విలువ లేకపోవటము, అది తెలుసుకోలేకపోవటము, దాన్ని గౌరవించలేకపోవటము లోకంలో తయారైపోయింది. ఈ కాలం ఇది, ఏ కాల మహిమలో అలాంటివన్నీ జరిగిపోతూనే ఉంటాయి. అలా ఎంతో శ్రమపడి సంపాదించుకున్నారు ఆ చరమ శ్లోకార్థము. ఇప్పటికీ కూడా అది అలాగే ఉన్నది, ఏ గ్రంథమునందు కూడా లిఖింపబడి లేదు. అంత గొప్ప విషయం అది. దానిని వారు అది చెబుతున్నారు, సారతమమైనటువంటి అర్థం ఇది అని చెబుతూ ఉన్నారు. కనుక అలా నేర్చుకున్నారట వారు. ఆ తరువాత ఒకనాడు లక్ష్మణ యోగేంద్రుడు ఒక పుష్కరిణిలో నీరాడి కాలకృత్యములు తీర్చుకుంటూ ఉన్నారు. అక్కడ స్నానం చేస్తే ఆ సరస్సులో ఉన్నటువంటి జలజంతువులన్నీ కూడా వారి చుట్టూ మూగిని వచ్చి మూగితే ఈ ఆశ్రితులు అన్నారు, భక్తులంతా, స్వామి అవి కూడా వచ్చి తమ వద్దకు మోక్షాన్ని అర్థిస్తూ ఉన్నాయి, వాటన్నింటికీ మోక్షం ఇయ్యండి అన్నారట. అంటే మరి దయార్ద్ర హృదయులు కనుక వారు ఆ జీవులన్నింటికీ కూడా మోక్షమిచ్చారు. ఇవన్నీ ఆ చెరువులో పైకి తేలిని ఈ శరీరాలు విడిచిపెట్టేసి పుష్పక విమానాలకి మోక్షానికి వెళ్ళిపోయినాయి. ఇలా జలజంతువులకు కూడా మోక్షమిచ్చారు స్వామి. ఆ తరువాత
వరరంగామృత కవి ఆ మహాత్ములు ఉన్నారు కదా, ఆయన కూరతాళ్వాను వారికి శిష్యులయ్యారప్పుడు గుడి తాళములు కూడా తీసుకుని వచ్చి ఇచ్చేశారు కదా ధర్మాధికారి. మార్పు వచ్చిన తర్వాత మరలా రామానుజుల వారిని ఆశ్రయించారు వారు బంధువులందరూ కూడా. అప్పుడు మరల వారికే ఇచ్చేశారు ఆ తాళాలు. ఆయన రామానుజుల వారి మీద ఒక ప్రబంధము చెప్పారు ఆ వరరంగామృత కవీంద్రులు. దానికి ప్రపన్న గాయత్రి అని పేరు. రామానుజుల వారిని స్తోత్రం చేశారు. సరే, ముందు కేవలము వారిని మాత్రమే స్తోత్రం చేస్తే ఇలా కాదు, దీనికి మార్పు చేయమన్నారట. మళ్ళీ ఇంకోసారి రచన చేసుకురమ్మంటే ఈసారి ఏం చేశారు అని అంటే నమ్మాళ్ళ వారి గుణగణములను ముందు తెలియచేస్తూ అటువంటి నమ్మాళ్ళ వారిని ఆశ్రయించిన వారు ఈ రామానుజులు. అలాగే ఇంకా ఆళ్ళవార్లు తిరుమంగ ఆళ్ళవారిని ఆశ్రయించినటువంటి మహాపురుషులు ఈ రామానుజులు అని అంటూ అలా రాశారు ఆయన. 108 పాశురములలో రామానుజ నామములు ప్రతి పాశురమునందు కూడా అటువంటి రామానుజుల వారిని ఆశ్రయిస్తూ ఉన్నాను. అలా 108 నామములు ఉంటాయి. 108 పాశురములకు వారిని తలంచినట్లయితే అష్టోత్తర శతము చేత వారిని అర్చించినట్లు. దీన్ని ప్రపన్న గాయత్రి అంటారు. గాయత్రి అని అంటే మామూలుగా 24 అక్షరములతో ఉపనయనము అనేటటువంటిది లోకంలో ఒకటి ఉన్నది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అనేటటువంటి 3 వర్ణముల వారికి ఉపనయనము చేయడము, వారికి గాయత్రిని ఉపదేశం చేయటము. ఈ గాయత్రియే వేదముల సారము అని. సరే, ఇప్పుడు మంత్రాలకి ఏమున్నది, అన్ని పంచాంగాల్లో కూడా వచ్చేస్తూ ఉంటాయి. రకరకాలైనటువంటి సంగీత లయ విన్యాసములతో కూడా వాటిని పాడుకుంటూ ఉంటారు, వాటిని చెప్పుకుంటూ ఉంటారు. అర్థాన్ని మాత్రము తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తారు, కానీ రకరకాలుగా చేస్తూ ఉంటారు. అసలు ఆ గాయత్రి మంత్ర ప్రతిపాదకుడు నారాయణుడు, కానీ ఈ మంత్రానికి ఒక దేవతను కల్పిస్తారు. ఆ దేవతకి కొన్ని ఒక రూపాన్ని ఇస్తారు, దానికి ఒక తలలు పెడతారు. మరి ఏమిటో, ఎంతో కలికాలంలో వచ్చినటువంటి మార్పులు ఇవన్నీ కూడా. అది సరే, ఆ గాయత్రి అది ఉపనయనమైనటువంటి వారికే. ఇలాంటివి కొన్ని ఆచారాలు వ్యవహారాలు మరి భారతదేశమునందు పూర్వం నుంచి వస్తూ ఉన్నాయి. ఈ వర్ణధర్మాలు అంటున్నారు, ఆశ్రమ ధర్మాలు అంటూ ఉన్నారు. మరి ఉండాలనేవారు కొందరు, అవసరం లేదనేవారు కొందరు. అది మాత్రము నాకు అవసరం లేదు, ముందు ఆ గోళ ఉన్నదని చెబుతూ ఉంటాను అంతవరకే. అంతే తప్ప ఇది ప్రధానమా అప్రధానం అనేటటువంటి విషయము నాకు అవసరం లేదు. నేను పరమాత్మను ఆశ్రయించినటువంటి వాడినే, అన్నింటికంటే ప్రధానమైనది ఇదేనటువంటి భావం కలిగినటువంటి వాడిని నేను. ఇక తర్వాత ఎవరెవరు ఇష్టం వారిది వాటిని గురించి. మరి ఇంత ఎందుకు చెప్పుకోవటం అని అంటే అది ఈ ద్విజులకు ఎలా గాయత్రి మంత్రం ప్రధానమో, శ్రీ వైష్ణవులకు ఈ రామానుజ నూతందాది అంటారు. అంటే అంతాదులతో చెప్పాడు ఆయన ప్రబంధము 108 పాశురములతో. దీన్ని ప్రపన్న గాయత్రి అని అంటారు. మరి దీనిని తీసుకుని వచ్చి భగవద్ రామానుజుల వారికి విన్నవించారు. విన్నవిస్తే వారు కూడా ఆ గ్రంథాన్ని తీసుకున్నారు. తాటాకుల్లో రాసినటువంటిది. ఈసారి రాసిన దానికి చాలా సంతోషించి 4000 దివ్య ప్రబంధాన్ని తెప్పించారు. దాంట్లో ఒక చోట నిక్షిప్తం చేశారట. చూస్తే అది ఇయర్పాలోకి చేరిపోయింది. అలా 4 వేదములుగా పరిగణిస్తూ ఉన్నారు కదా. 4000 అని అంటే 4000 పాశురములు కలిగినటువంటిది అని. అది దానిలో చేర్చారు. అది 25 ప్రబంధంగా పరిగణింపబడింది. ఆళ్ళవార్లు 12 ఆళ్ళవార్లు కూడా పాడినటువంటి ప్రబంధములు 24 ప్రబంధాలు. వాటిల్లో కూడా చేరి రామానుజుల వారిని స్తోత్రం చేసినటువంటిది కనుక ఇది ఆళ్ళవారుగా వారికి ఒక పేరు స్థిరపడి ఉన్నది. ఇలా ఆళ్ళవారు అంటారు ఆయన్ని. అందుకనే ఆయనతో కలిపితే 13 అవుతారు. ఇదే విషయాన్ని పరాశర భట్టరు వారు ఒక శ్లోకంలో తెలియచేశారు. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం అంటూ
ఆ శ్లోకంలో 13 వచ్చారు. అందుకే మనము 13 చెప్పుకుంటూ ఉన్నాం. ఎవరికి తోచినట్లు వారు చెప్పుకోవచ్చు, 10 అన్నవారు ఉండవచ్చు, 12 అన్నవాళ్ళు ఉండవచ్చు. 13 అనేటటువంటిది కూడా వారు అనుగ్రహించారు. ఇదే ఇందుకోసమే ఇది నా ఈ ద్రవిడ వేదము అనే పిలువబడేటటువంటి ఈ 4000లో రామానుజుల వారిని స్తోత్రం చేసిన గ్రంథం ఉన్నది. వారు రచించింది కాదు, వారిని స్తోత్రం చేసిన గ్రంథం ఉన్నది. అందువలన వారు కూడా ఆళ్ళవారులే అనేటటువంటి స్థితిని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇలా ప్రపన్న గాయత్రి అని ప్రపన్నులు శ్రీ వైష్ణవులు అందరూ కూడా దాన్ని ప్రతినిత్యము కూడా అనుసంధానము చేసుకుంటూ ఉండాలి, ఉన్నట్లయితే వారంతా తరిస్తారు అని చెప్పారు పెద్దలు మనకు. అలా ఒక గోష్ఠీ పూర్ణులు వారు మహాపురుషులు. వారి యొక్క పత్ని పుత్రి వైభవము ఒకటి అనుగ్రహించారు ఇక్కడ, దాన్ని చెప్పుకుందాం. బ్రహ్మోత్సవము చూడ బ్రహ్మవిత్ సముదాయ మంజనాచలమున అరిగిచుండి గోష్ఠీపురి పూర్ణ గురునింటికే తేరా ఆనంబి లేకున్న అతని పత్ని వేరు ధాన్యములేక విత్తుల పురుదీసి దంపించి ఆ శాలితందుల అన్నము అమృతోపము వ్యంజనాన్వితముగనిడ సాపడి జరిగిరి ఆ స్వాములంతా. తిరుమల పోతూ ఉన్నారట కొంతమంది స్వాములు. వీరి ఇంటికి వచ్చారు. అది భోజన సమయమైంది. స్వామి ఉంటే ఏదైనా అక్కడ తినిపోదాము అని చెప్పి వస్తే వారు లేరు, లేకపోతే వారి కుమార్తె వారి భార్య స్వామివారు లేరు. మేము ఇలా వెళుతూ ఉన్నామమ్మా, ఏమైనా ప్రసాదం ఉంటే అనుగ్రహిస్తారని వచ్చాము అని అంటే ఆ విత్తనాలకై ఉంచారట పురి, అంటే పురి చుట్టి ఉన్నాయి ధాన్యము, అవి తీసి దంపించి వండి పెట్టారు వారు చక్కగా. ఆ భాగవతులందరూ కూడా సాపడి అంటే భోజనం చేసి వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన వచ్చారు గోష్ఠీ పూర్ణులు. వచ్చిన తర్వాత ఏమిటివన్నీ విత్తనాల పురి ఇలా తీశారు ఏమిటనంటే వారు చెప్పారట, అయ్యా విత్తి తిని పరమ పదమున విత్తులనుచు, ఈ విత్తనాలన్నీ కూడా మీరు ఇక్కడ భూమి మీద జల్లేవారేమో, మేము పరమ పదములో విత్తాము వీటిని అన్నారట. అంటే ఇది భాగవతుల యొక్క సేవ, ఇంత గొప్పది సుమా. విత్తుల పురులు కూడా తీసి ఇలా చేసి వారిని ఆదరించారు. ఈ భాగవతార్చనము ఉన్నదే శ్రీమద్భాగవతార్చనం. ఆ భాగవతులను అర్చించటం అనేది పూజా విధేరుత్తమ, హరిపూజ కంటే కూడా ఇది ఉత్తమమైనటువంటి పూజ అని ఇలాంటివన్నీ ఆ కథలుగా తెలుసుకొని మనము కూడా ఆశ్రయించాలి సుమా, అందుకోసం ఇలా చెబుతూ ఉన్నారు. ఆ తరువాత గోష్ఠీపురి పూర్ణ గురుపత్రి ఒకనాడు యతిరాట్ పదాబ్జముల ఆశ్రయింప సకల హితంబులు సల్పి యతీంద్రుడు ఆ సాధ్యుకి నిజ పదాబ్జముల చూపి తంజమిదేయని తలచియుండితివేని కరతలామలకమై పరమపదము గలుగును నీకని పలుకన గురుపుత్రి అంతిమ దశను మా అయ్యగారు తావకాంఘ్రులు శరణుంది దాసికి ఏమి చెప్పవలె మీ పదాంబుజ సేవ చేయనను వాకృత్యు చేమూర్చే. ఆ గోష్ఠీ పూర్ణుల యొక్క కుమార్తె, ఆ కుమారుడినేమో మొదట్లోనే ఆయన ఇతరాదుల వారి పాద ఆశ్రయము చేయమని చెప్పి ఆశ్రయింపచేశారు. వీరి పాదములను ఆశ్రయించి వారు మంత్రార్థములు తెలుసుకున్నారు. ఆ తరువాత ఈమె వచ్చిందట దాసురాలికి కూడా మీరు అనుగ్రహించాలి అని అంటే ఆమెకు కూడా చెప్పి నా పాదములే నీకు మోక్షధామాన్ని చూపిస్తాయమ్మా చూడు అన్నారట ఆయన. అంటే అయ్యా నాకేమి, మా యొక్క నాయనగారు కూడా
తమరికి గురువు గారైనా కూడా మీ అంగ్రుల యొక్క సంబంధమే మీ పాద సంబంధము చేతే ఆయన కూడా మోక్షాన్ని పొందారు. ఇక మాకు కలగటంలో విచిత్రమేమున్నది అన్నదట ఆమె. భువనే గురుని తిరుముడి అన్వయము చెంది పూర్వదేశకులెల్ల ముక్తి కనిరే. ఆ పూర్వము పూర్వదేశకులంటే రామానుజుల వారి కంటే పైన ఉన్నటువంటి ఆచార్య పురుషులందరూ కూడా రామానుజుల వారి శిరస్ సంబంధము చేత మోక్షాన్ని పొందారు. సుమావారు అర్వాంగ్మనీషులే ఆర్య పదాబ్జ సంబంధులై కాంచిరి పరమపదము. ఆయన తర్వాత వచ్చినటువంటి వారందరూ కూడా ఆయన యొక్క పాదములను ఆశ్రయించి పాద సంబంధులై వీరు మోక్షాన్ని పొందారు. సుమా చారు భవిష్యదాచార్య నెవ్వని తొల్లి సాక్షాత్కరించను శఠ విరోధి. భవిష్యదాచార్యులు అనేటటువంటి ఒక ఆ విగ్రహమును దర్శించారట రామానుజ నమ్మాళ్ళ వారు దర్శించారు. అదే వారి పాదపీఠమునందు ఉంటూ ఉంటుంది ఇప్పటి వరకు కూడా. చాలా అద్భుతమైనటువంటి సిద్ధాంత రహస్యం ఇది. ఉభయ విభూతులు కూడా వారికే శ్రీసఖుడు లక్ష్మీభర్త ఇచ్చాడు సుమా. ఇది ఒక ఆచార్య మణిహారము అంటారు దీనిని. ఈ ఆచార్య మణిహారము భగవద్ రామానుజుల వారి ద్వారా పరిపూర్ణమైనది అని చెబుతారు. మామూలుగా రత్నహారములు ఎన్నో ఉంటాయి, రకరకాల మణుల చేత గుచ్చుకుంటూ ఉంటారు. ఈ మణులు నవరత్నములు ఒక 9 అటు మరొక 9 ఇటు ఉంటే ఒక 18 రత్నముల చేత గుచ్చబడినటువంటి ఒక హారము అంటారు దీనిని. దీనిలో ఆ పైన కొలిక పూస అంటారు, ఆ కొలిక పూసలో ఉన్నటువంటి వాడు నారాయణుడు. ఇక తర్వాత మధ్యలో ఉన్నటువంటి దానిని నాయకమణి అంటారు. ఇక్కడ ఉన్నటువంటి వారు భగవద్ రామానుజులు. ఆ వరుస అలా చూస్తూ వస్తే నారాయణుడు, ఆ తర్వాత ఇక వరుస ఇటు ప్రక్కకి కుడి ప్రక్కకి వస్తే ఆయన్ని ఆశ్రయించి ద్వయమంత్రమును తీసుకున్నటువంటి ఆమె లక్ష్మీదేవి. ఆమెకు నుంచి గ్రహించిన వారు విశ్వక్సేనులు, అలాగే వారి శిష్యులు నమ్మాళ్ళ వారు, వారి శిష్యులు నాథమునులు, వారి శిష్యులు పుండరీకాక్షులు, వారి శిష్యులు శ్రీరామమిశ్రులు, వారి శిష్యులు యామునమునులు, వారి శిష్యులు పిరియనంబి గారు, వారి శిష్యులు రామానుజుల వారు. ఇక్కడ వరకు వచ్చి నాయకమణిగా ఉంటే ఇక రామానుజుల వారి పై వారు అందరూ కూడా శిరస్ సంబంధులు అంటారు. ఇక ఇటు అందరూ కూడా పాద సంబంధులు. ఎంబార్ అంటే గోవింద భట్టరు, వారిని ఆశ్రయించినటువంటి వారు పరాశర భట్టరు. ఆ పరాశర భట్టరు వారిని ఆశ్రయించినటువంటి వారు నంజీయరు గారు, వారిని ఆశ్రయించినటువంటి వారు నంబిళ్ళ గారు, వారిని ఆశ్రయించినటువంటి వారు వడక్కు తిరువీధి పిళ్ళ గారు, వారిని ఆశ్రయించినటువంటి వారు పెళ్ళై లోకాచార్య స్వామి, వారిని ఆశ్రయించిన వారు తిరువాయి వలిపిళ్ళ, వారిని ఆశ్రయించినటువంటి వారు మనవాళ్ళ మహామునులు. ఇటు తిరిగి ఒక దండలాగా ఉంటుంది. ఇది విచిత్రం ఏమిటి అని అంటే మరల ఇటు తిరిగి వస్తే మనవాళ్ళ మహామునులు, శిష్యులు మళ్ళీ ఆ రంగనాథ స్వామి, ఆ పరమాత్మ, అదే కదా శ్రీశైలేశ దయాపాత్రం అంటూ వారు చెప్పారు. వారి శిష్యుడు నేను అని అంటాడు. పరమాత్మ కూడా ఎలా ఆశ్రయించాడు. ఈ ఆచార్య మణిహారము ఒక వరుసనే గురు శిష్య పరంపర అనేటటువంటిది. 18 మందికి కూడా చాలా అద్భుతంగా అమరినటువంటిది ఇది. ఇది ఒక గొప్ప మణిహారం ఇది. దీనిని తలంచుకుంటే చాలు, గురు పంక్తిని తలంచుకుని దీన్ని భావించినట్లయితే హాయిగా మోక్షానికి వెళ్ళిపోతారు. ఎన్నో మోక్ష మార్గములు ఉన్నవి దీని యందు అని చెప్పారు. వారి యొక్క చరిత్రను అలా చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడికి వారి ఒక ఆశ్వాసము వారికి అంకితంగా ఇస్తూ ఉన్నారు ఈయన. శ్రీమద్భూత పురీష కేశవసుత శ్రీ విష్ణు ధర్మవ్రత భూమధ్య ద్విదశాబ్జపీఠగత జంబూద్వీప భాగ్యోదయ కామాదిద్విషదౌష్మదావదహన క్రాంతాత్మ వృష్యద్ఘన హైమస్తోమ తృణాశ్మలోష్ట సమ ఆత్మారామ రామానుజ. భూతపురీష కేశవసుత, ఆ కేశవుని యొక్క, కేశవాచార్యుల యొక్క కుమారులు తమరు కాంతిమతీ దేవికి పుట్టినటువంటి వారు. ఈ జంబూద్వీపం యొక్క భాగ్యము తమరిలా ఇక్కడ అవతరించటము, కామము మొదలైనటువంటి ఈ శత్రువులు అనేటటువంటి అగ్నికి అమృత వర్షము వంటి స్వామి, కురిపించే మేఘము వంటి వాడా,
హైమ స్తోమ తృణ అశ్మ లోష్ఠ సమ. బంగారము, మట్టిగడ్డ, ఇనుము ఇవన్నీ కూడా సమానంగా చూసేటటువంటి ఓ స్వామి ఆత్మారామ పరమాత్మయే తోటగా విహరించేటటువంటి వాడా ఓ రామానుజ, ఇది నీకు అర్పిస్తూ ఉన్నాను సుమా అని చెప్పి ఆయనకి సమర్పణగా చెప్పారు. తర్వాత ఇంకా వారి దివ్య కథలన్నీ కూడా వరుసనే అలా చెప్పుకుంటూ వెళ్దాం. వినడమే మహాభాగ్యము, విన్నదానిని అర్థం చేసుకోవటము ఇంకా విశేషము. అర్థం